నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారి ద్వారా మనం కృష్ణం రాజు గారి లైఫ్ స్టోరీ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా తేనె మనసులు సినిమాకి ముందుగానే వెళ్లారు, ఆడిషన్ జరిగింది, సెలెక్ట్ అయినట్టుగా వచ్చింది కృష్ణం రాజు గారికి. కానీ కలర్ టెస్ట్లో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. పోనీ అదైనా మంచికే జరిగిందేమో, ఎవరి డైరెక్షన్లో అయితే ఆయన పరిచయం అవుదాం అనుకున్నారో, గ్రేట్ డైరెక్టర్ ప్రత్యేకాత్మ గారి దర్శకత్వంలోనే చిలక గోరింక సినిమాకి సైన్ చేయటం, ఫస్ట్ హీరోగానే ఆయన తరంగేట్రం చేయడానికి అవకాశం అయితే వచ్చేసింది. మరి అంతకంటే ముందేం జరిగింది, షూటింగ్ తర్వాత ఏం జరిగింది, ఈ వివరాలన్నీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. ఎస్, చాలా సంచలనమైన విషయాలు చెప్తున్నారు మీరు. సో ఇందులో భాగంగా నెక్స్ట్ ఏం జరిగింది? తేనె మనసుల సినిమాకి ఆదర్ సుబ్బారావు గారు రక్షణ తేనె మనసుల సినిమాకి బ్లాక్ అండ్ వైట్ టెస్ట్ వరకు వెళ్ళారు. అది ఆల్మోస్ట్ అల్ ఓకే అనుకున్నారు, కానీ కలర్ టెస్ట్కి పిలవలేదు. ఇంకా పిలవకపోవడంతో రిజెక్టెడ్ అని అనుకున్నారు. రిజెక్టెడ్ అనేది కన్ఫామ్ అయిపోయింది. సరే, ఈ లోపల నీకు అనుభవం రావాలి కాబట్టి నాటకం ఆడమని చెప్పటం, ఈయన ప్రత్యేకాత్మ గారు కొంచెం అనుభవం రావటం కోసం, ఈయన పరివర్తన అనేటువంటి ఆత్రేయ గారి నాటకం ఆడటం అని నేను ఎపిసోడ్లో చెప్తున్నాను. తర్వాత ఇక ఈ సెలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. కృష్ణ గారు సెలెక్టెడ్ అనేటువంటిది అనౌన్స్మెంట్ వచ్చేసింది. కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నలుగురు జంట, రెండు జంటలు సెటిల్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళకి అనౌన్స్మెంట్ వచ్చేసింది. కృష్ణ గారిని అభినందిస్తూ ఒక మంచి పార్టీ కూడా ఇచ్చారు. ఈయన అక్కడ క్రీడ పానగల్ పార్క్ దగ్గర క్రిసెంట్ పార్క్ అనే హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 10-12 మంది తోటి కృష్ణ గారికి అభినందిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ కృష్ణరాజు గారు మంచి పార్టీ కూడా ఇచ్చారు అనమాట. ఆ పార్టీలోనే ఆయన చాలా బరస్ట్ అయ్యారు కృష్ణ గారు. ఎందుకంటే అంతకుముందు ఈ ఏంటి, ఈయన హీరో అయిపోదా అని వచ్చాడా, ఎర్రగా దొండపండులో ఉన్నంత మాత్రం హీరో అయిపోతాడా, యాక్టింగ్ అనేటువంటి తన తేలిక అదే ఇదే అని చెప్పి తన కామెంట్ చేసి తన బాగా మానసికంగా టార్చర్ పెట్టినటువంటి సర్కిల్ ఒకటి ఉంది కృష్ణ గారిని. అయితే అప్పుడు ఈ సెలెక్టెడ్ అనేటువంటిది వచ్చిన తర్వాత కృష్ణ గారి బరస్ట్ అయిపోయి, నన్ను అన్న వాళ్ళ సంగతి, నన్ను ఇంతగా ఇన్సల్ట్ చేసిన వాళ్ళ సంగతి తేలుస్తాను, వాళ్ళకి నా రిటార్ట్ ఇస్తారన్నంతలో ఉక్రోషంగా నా మాట్లాడటం జరిగిందనమాట. అసలు కృష్ణ గారికి కోపం అనేది రాదు. కోపం వస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూశారు ఫస్ట్ టైం కృష్ణరాజు గారు చూసారు. చాలా కన్సోల్ చేసి, ఏదైతే అందరూ ఎలా అనుకుంటారు, ఎవరు ఎలా అనుకుంటారు, నీకు ఎందుకు యు గాట్ యువర్ ఓన్ ఇది కదా అని చెప్పేసి తను సముదాయించి, అంటే ఎర్రబ్బగా నిజంగా యాపిల్ పండు అన్నట్టు ఉంటాడు కృష్ణ గారు. ఆ యాపిల్ పండు మొహంలో ఆ కోపం చూస్తే మొహం అంతా బుగ్గలంతా ఎర్రగా అయిపోయి, మొహం అంతా కందిపోయినట్టు అయిపోయి అంత ఉక్రోషం వచ్చేసింది అనమాట. సరే, అది దాని ఒక మంచి పార్టీ ఫ్రెండ్కి ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళిద్దరి కెరీర్ 1965 March 31 తేనె మనసులు రిలీజ్ అయింది. పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అది అప్పటి నుంచి వీళ్ళిద్దరి పరిచయం. ఆ విధంగా పరిచయం ఉన్నటువంటి కృష్ణ కృష్ణరాజుల యొక్క స్నేహం అనేటువంటిది 50 సంవత్సరాల పాటు నిర్వీర్యంగా కొనసాగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ లేనన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి, మల్టీ స్టార్ సినిమాలు. ఒక అద్భుతమైనటువంటి జర్నీ వాళ్ళిద్దరిది. సరే, అదే ఇంకొకటి ఏంటంటే, రామ్మోహను, చంద్రమోహను, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరూ ఒక కాంటెంపరీస్. కొంచెం గుడియడంగా సోహన్ బాబు గారు వీళ్ళకంటే కొంచెం సీనియర్, ఆయన అప్పటికి కొన్ని చిన్న వేషాలు వేశారు, కానీ ఒక హీరోయిజం అనేది రాలేదు సోహన్ బాబు గారికి. మొత్తానికి కాంటెంపరీస్ వాళ్ళందరి జీవితం. అంటే మనం ఒకసారి కనుక ఫ్లాష్ బ్యాక్లోకి చూసుకుంటే, ఒక జీవితపు తొలి అడుగు మీద, తెలుగు మెట్టు మీద నిలబడి జీవితం వైపు ఆశాభంగా చూస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. కాబోయే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రముఖ తారలుగా, గొప్ప నటులుగా ఎదుగుతారనేటువంటిది అప్పటికి కాలానికి మాత్రమే తెలిసినటువంటి వాస్తవం. అది ఎవరు ఊహించుంటారు ఈ స్థాయి ఇంత చరిత్ర ఇంత జరుగుతుందని. సరే, అది అంతవరకు జరిగితే నెక్స్ట్ ఈయన విషయానికి వస్తే, కృష్ణరాజు గారి విషయానికి వస్తే, ఆయన సెలక్షన్స్లో వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ ఈయన ప్రయత్నాల్లో ఈయన ఉన్నారు కృష్ణరాజు. ఒకరోజు ఆంధ్ర క్లబ్లో అనుకోకుండా ప్రముఖ దర్శకులు వి మధుసూదన్ రావు గారు, డూండి గారు ఇద్దరు ఎదురుపడ్డారు. డూండి గారు అంటే సుప్రసిద్ధ నిర్మాత. ఆయన ఇద్దరు ఎదురుపడితే ఇద్దరిని గౌరవంగా విష్ చేశారు. ఈయన విష్ చేస్తే ఎవరైనా నువ్వు అంటే నువ్వు సో అండ్ సో అండి ఇట్లా వేసాలంటే బాగున్నాడు మనిషి, రేపు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు మధుసూదన్ రావు గారు. ఓకే, అంటే రేపు 11:30 రావాలన్నారు. సరే, ఏం చెప్పిన టైంకి వెళ్ళిపోయి ఆఫీస్లో వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి 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 మధ్యాహ్నం 2:00 దాకా వెయిట్ చేస్తే, 10 గంటలకు వెళ్ళిన వ్యక్తి 2:00 దాకా వెయిట్ చేస్తే, అప్పుడు మధుసూదన్ రావు గారు లంచ్కి వెళ్తే వెళ్తే కింద చూసి ఈయన లేచి విష్ చేశారు. కింద రిసెప్షన్లో వెయిట్ చేస్తుంటే, ఓ సారీ నేను రమ్మన్నా కదా, సారీ మర్చిపోయాను అని చెప్పేసి వెంటనే ఇంటర్కమ్లో డూండి గారికి ఫోన్ చేశారు. నేను పైకి కుర్రోడిని పంపిస్తున్నాను, ఆ కుర్రోడితో
కుర్రాన్ని చూడు ఒకసారి అని చెప్పేసి చెప్పేసి ఈయన వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిపోతే ఈయన పైకి వెళ్ళారు. ఈయన పైకి వెళ్తే ఆయన సీట్లో లేరు. ఈయన పైకి వెళ్ళే లోపల ఆయన కిందకు వచ్చారు డూండి గారు. కిందకు వచ్చినప్పుడు ఈ టేబుల్ మీద ఒక 555 సిగరెట్ ప్యాకెట్ కనిపిస్తుంది. ఆ రోజుల్లో 555 సిగరెట్ ప్యాకెట్ అంటే చాలా చాలా ప్రిస్టేజ్, చాలా దాన్ని మెయింటైన్ చేయటం ఉన్నట్టు చాలా రాయల్ మెయింటెనెన్స్ కింద లెక్క అనమాట. ఇది ఎవరిది 555 సిగరెట్ ప్యాకెట్ ఎవరిది ఎవరిది అని చెప్పేసి ఆ బాయ్స్ని వాళ్ళని అడుగుతున్నారు డూండి గారు. అంతలో ఈయన పైకి వెళ్ళి ఆయన లేరని చెప్పి కిందకు వచ్చేటప్పటికి నాదేనండి అన్నారు. ఎవరైనా నువ్వు అన్నారు డూండి గారు. అట్లా మసూదన్ రావు గారు రమ్మన్నారండి, మిమ్మల్ని కలవంటే పైకి వెళ్ళాను, మీరు కిందకు వచ్చారు. ఓహో దేని గురించి అంటే అదే వీరాభిమనిలో వేషం గురించి. అదా సరే అయితే నేను తర్వాత మాట్లాడతలే అని చెప్పేసి ఆయన కారికి ఆయన వెళ్ళిపోయారు. ఓకే ఈయనకి నషాలం అంటుకుంది రాజుగారు కదా అసలే ప్రతి కోపం వచ్చింది. పొద్దునుంచి వెయిట్ చేశారు కదా అవకాశం లేనప్పుడు ఎందుకు రమ్మనాలి అనేది చేసింది. వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు. చెడమడ దొరికింది ఎవరు మన ఏఎంకే రాజుగారు. రాజుగారి దగ్గర ఈయన బాధనంటా వెళ్ళగక్కున్నారు. ఆ విధంగా వీరాభిమన్యులు ఒక వేషం కన్ఫామ్ అవుతుంది అనుకుంటారు, వీరాభిమన్యుడిగా కన్ఫామ్ అవుతుంది అనేటువంటి చిన్న ఆశ అది మిస్ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ వీరాభిమన్యుడిగా సోన్ బాబు గారు సెలెక్ట్ అయ్యారనేటువంటి న్యూస్ పేపర్లో వచ్చేసింది. ఇక ఈ పరిస్థితుల్లో ఇక వాట్ ఈజ్ టు వేర్ అనుకునేటప్పటికి ఇక అప్పటికి ఇక ప్రత్యేకాత్మ గారు చిలక గోరింక ప్రారంభమైనటువంటిది అనౌన్స్మెంట్ ఇవ్వటం చెప్పాం కదా నిన్న అనుకున్నట్టుగా ఫుల్ పేజీ అనౌన్స్మెంట్ సింగిల్ ఈయన ఒక్కటి ఫోటో వేసేసి శ్రీహరి ప్రసాద్ ప్రొడ్యూసర్స్ ఆత్మ ఆర్ట్స్ అనే బ్యానర్ మీద శ్రీహరి ప్రసాద్ అనేటువంటి నిర్మాతలు ప్రత్యేకాత్మ గారి దర్శకత్వంలో కృష్ణరాజు హీరోగా చిలక గోరింక అనే అనౌన్స్మెంట్ పత్రికల్లో ఫుల్ పేజ్ అనౌన్స్మెంట్స్ వచ్చింది. సో ఇక అభినందనల బిల్లువ అక్కడ హైదరాబాద్ నుంచి అయితే మీ మొగల్దూరు నుంచి అయితే రాజమండ్రి గోదావరి ఇలాంతా బంధువులు గిందులు అంతా ఉన్నారు కదా అభినందనల బిల్లువ. సరే ఆ విధంగా ఇదైంది. ఇక అది 1966 మార్చిలో అది బిగినింగ్లో ఫస్ట్ జనవరిలో జరిగినటువంటి అనౌన్స్మెంట్, జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే జరిగినటువంటి అనౌన్స్మెంట్. తర్వాత వెంటనే కొద్ది రోజులకే షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ హైదరాబాద్లో ఎక్కువగా భువనగిరి కోట పక్కన భువనగిరి కోటలో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది. అలాగే సారథి స్టూడియోలో జరిగింది. అయితే ఫస్ట్ డే కొంత ప్యాచ్ వర్క్స్ అవి చేసిన తర్వాత కృష్ణకుమార్ గారి హీరోయిన్ కాంబినేషన్ కృష్ణకుమార్ గారి కాంబినేషన్స్ ఇది. అయితే ఫస్ట్ డే ఈయన కొన్ని షార్ట్స్ ఈయన మీద తీస్తే కొన్ని షోలో షార్ట్స్ తీస్తే ఈయన అఖిలనాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేయటం మొదలెట్టారు. వీరాభిమాని కదా నాగేశ్వరరావు గారు, వీరాభిమాని కదా నాగేశ్వరరావు గారి ఇమిటేషన్లో చెప్పబోయేటప్పటికి ప్రత్యేకాత్మ గారు నాగేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకో, ఇన్స్పిరేషన్గా తీసుకో కానీ ఇమిటేషన్ చేయొద్దు అని చెప్పేసినటువంటి తొలి పాఠం ప్రత్యేకాత్మ గారు చెప్పింది. అప్పుడు వెంటనే తన తప్పేంటి తెలుసుకుని ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ తనకి ఏదైతే వచ్చో అది చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇదైంది. తర్వాత కాంబినేషన్ కృష్ణకుమార్ గారితో కాంబినేషన్. కృష్ణకుమార్ గారు హీరోయిన్, ఈయన హీరో. అయితే కృష్ణకుమార్ గారు చాలా పర్సనాలిటీ హైట్ ఎక్కువ ఉంటారు హీరోయిన్స్ అందరిలో కల్లా, అప్పటి హీరోయిన్స్ అందరిలో కల్లా హైట్ ఎక్కువ ఉంటారు కృష్ణకుమార్. కొంతమంది హీరోలు ఇప్పుడు నాగేశ్వరరావు గారు చంద్రమోహన్ లాంటి వాళ్ళు ఎవరు ఆవిడ పక్కన చేయాల్సి, వేరే ఆర్టిస్టులు ఎవరు ఆవిడ పక్కన చేయాల్సి అంటే స్టూల్ వేస్తారు హైట్ మ్యాచ్ అవ్వడానికి స్టూల్ వేస్తారు. కానీ ఆవిడనే స్టూల్ ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కృష్ణరాజు గారు అంతకంటే హైట్ కాబట్టి. ఇంతవరకు నేను స్టూల్ ఎక్కించిన హీరోలు ఉన్నారు కానీ నన్ను స్టూల్ ఎక్కించిన హీరో వచ్చారండి అని చెప్పేసి కృష్ణకుమార్ గారు అభినందన పూర్వకంగా మాట్లాడటం. సరే ఆ కాంబినేషన్లో వర్క్ అంతా నడిచింది ఫస్ట్ షెడ్యూల్. అయితే ఆ షెడ్యూల్ చివరిలో అసలు పరీక్ష స్టార్ట్ అయింది తనకి ఎస్వి రంగారావు గారి కాంబినేషన్. ఆయన కాంబినేషన్లో చూడగానే ఆయన సెట్లోకి రాగానే కొత్త వాళ్ళు వస్తే వీడు ఏంటి అసలు అంటే ఆ గంభీరమైనటువంటి ఇది చూస్తేనే ఎవరికైనా కొత్త వాళ్ళకి చెవట్లు పట్టేస్తాయి, భయం వేస్తుంది. ఇది రావటం రావటం కొత్త కొత్త కొడు ఈడైనా అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. లుక్ ఇస్తే ఈయన గంభీరంగా నమస్కారం సార్ అన్నట్టు అయిపోయింది. సరే షూటింగ్ స్టార్ట్ చేయాలి. షూటింగ్ స్టార్ట్ చేయాలంటే సీన్ పేపర్ లేదు. సీన్ పేపర్ అక్కడ మెడ్రాస్ నుంచి రావాలి. ఓకే సీన్ పేపర్ ఎవరు మహా గ్రేట్ ఎవరు ఊహించండి, ద గ్రేట్ ఆత్రేయ గారు. ఆత్రేయ గారు రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని కదా ఆయన సీన్ పేపర్ పంపిస్తారు కదా రాసి పంపిస్తారు కదా అని చెప్పి వీళ్ళందరూ వెయిటింగ్ మొత్తం షెడ్యూల్ అంతా అక్కడ పెట్టుకుని వీళ్ళందరికీ కూర్చుంటే 3 రోజుల దాకా కూడా సీన్ పేపర్ రాలేదు. 3వ రోజున కూడా ఇక అర్జెంట్ అని చెప్తే ఫ్లైట్ మిస్ అయిపోతే అప్పుడు మెడ్రాస్ నుంచి లారీలో విజయవాడ దాకా వచ్చి విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులో సీన్ పేపర్ వచ్చింది. ఓకే ఆ రోజు కనుక అది షూట్ చేయకపోతే మరుసటి రోజున ఏం లేరు, ఆ రోజు నైట్ వర్కింగ్ పెట్టుకుంది. మరుసటి రోజున శ్రీరంగారావు గారు డేట్స్ లేవు, ఆయనకు వేరే షూటింగ్ ఉంది మెడ్రాస్ వెళ్ళిపోవాలని. ఇది సిచ్యువేషన్.
అది 5 పేజీల షూట్ స్క్రిప్ట్. అప్పుడు ఈయన లోపలికి వస్తా వస్తేనే శ్రీరంగారు ఏంటయ్యా ఈ ఆ కత్త కొరను పెట్టుకొని ఇది ఎప్పటికవి ఇది అని చెప్పి డ్యామ్ డూమ్న అరుచుకుంటూ వచ్చారు కృష్ణమూర్తి. ఆయన అంతవరకు జాతరలు కానివ్వండి అన్నారు ప్రత్యేకాత్మ గారు. సర్లేమని షూటింగ్ మొదలు పెట్టారు. అంటే కొత్త కుర్రోడు ఎన్ని టేకులు తింటాడో ఏంటో ఎంతసేపు పట్టుద్దో ఏమిటండి. టక టక షార్ట్ టు షార్ట్ షార్ట్ టు షార్ట్ ఒక్క షార్ట్ కూడా కృష్ణరాజు గారి కారణంగా వేస్ట్ అవ్వాలా. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్లో లైటింగ్ వల్ల దీని వల్ల ఇదేంది కానీ ఎస్వి రంగారావు గారు ఒక్కొక్క షార్ట్ అవుతుంటే ఆశ్చర్యం. వీడెవడరా బాబు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఎస్వి రంగారావు గారు. మొత్తానికి ఏ రాత్రి 2-3 అవుతుంది అనుకున్నది 9:30 7:30 స్టార్ట్ అయ్యి 8:30 కల్లా ప్యాకప్. సూపర్. అప్పుడు ఇక శ్రీ రంగారావు గారు విపరీతంగా ఇంప్రెస్ అయిపోయి ఏ ప్రత్యేకాత్మ కత్తి లాంటి కొరను తెచ్చేవాయను అని చెప్పి ఎస్వి రంగారావుని అభినందించి ఇక తన్నైతే అసలు ఇక వెలే చేసేవాయా వెరీ గుడ్ పైకి వస్తాను అని చెప్పేసి చాలా అభినందిస్తే అంత పెద్ద నటుడు మహానటుడు ఆయన అభినందించారంటే ఇక పొంగిపోయారు ఈయన కృష్ణరాజు గారు. ఇక ఐఎమ్ సర్టిఫైడ్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు. సరే అయిపోయింది. 2 రోజుల తర్వాత షూటింగ్ పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత ఈయన మెడ్రాస్ వెళ్ళిపోయారు కృష్ణరాజు గారు. మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్లో దిగిన వెంటనే అక్కడ మొత్తం అభినందనలు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. దేనికి కంగ్రాచులేషన్స్ అంటే ఎస్వి రంగారావు గారు ఏం చెప్తున్నారు నీ గురించి తెలుసా, ఒక జమ్ము లాంటి కుర్రోడు వచ్చేవాడు చాలా పెద్ద హీరో అవుతాడు వాడు అది ఇది అని చెప్పేసి భలే చెప్పాడు నీ గురించి అని చెప్పేసి చెప్తుంటే అప్పుడు నిజంగా కళ్ళమ నీళ్ళు పడ్డాయి కృష్ణరాజు గారికి. అంత మహానటుడు ఎలాంటి పెద్ద పోని అంతకుముందు పూర్వ పరిచయమో తెలిసినడు అయితే అనుకోవచ్చు. ఏమీ లేదు, ఒక కొత్తగా కుర్రోడు కొత్త వాడిని తీసుకొచ్చేసి ఆ విధంగా అభినందించారు. యాక్చువల్గా ఏంటంటే ప్రొఫెషనల్ జలసేని చాలా ఉంటుందమ్మా ఎంత టోలకైనా. ప్రొఫెషనల్ జలశీలి నుంచి బయటపడటం చాలా కష్టం. అందుట్లో ముఖ్యంగా ఆర్టిస్టులు అనేటు వాళ్ళు ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టం. అది హీరోయ్ కావచ్చు వినయ్ కావచ్చు కెమెడియన్ కావచ్చు ఆయన బలే చేస్తున్నాడు అయ్యా అంటే నేను చేయటం లేదా అన్న ఫీలింగ్ స్టార్ట్ అవుద్ది. కొంతమంది మహానటులు ఉన్నారు మనకి ఇక్కడ అసలు పక్కోడు బాగా చేశాడు అంటే ఏమాత్రం ఓర్వలేని ఇటువంటి చాలామంది ఉన్నారనమాట. వాడిని ఎట్లా తొక్కాలి ఎలా అనగదొక్కాలి వాడిని ఎలా లైమ్లోట్లోకి రాకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి నటులు ఇప్పటికీ బతికి ఉన్న వాళ్ళే ఉన్నారు. పేర్లు చెప్పటం అవసరం కానీ చాలామంది ఉన్నారనమాట. ఆ విధంగా ఆయన అభినందనలు అందుకున్నారు. షూటింగ్ బ్రహ్మాండంగా పూర్తయింది. ఎస్వి రంగారావు గారికి సినిమా దగ్గరకి రిలీజ్కి దగ్గర పడింది. అంచనాలు పెరిగిపోతున్నాయి. తొలి సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ. ఆ ఉత్కంఠ మధ్య ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్య 1966 జూన్ 10 విడుదలైంది చిలక గోరింక కృష్ణరాజు గారి తొలి చిత్రం. సరే అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్లో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. సినిమా బాగుంది, కృష్ణరాజు బ్రహ్మాండంగా చేశాడు. ఇక ఎస్వి రంగారావు గారి నుంచి కృష్ణ కుమార్ గారి నుంచి వీళ్ళ గురించి చెప్పవసరంలో కొత్తవాడైనా హీరో అదరగొట్టాడు చాలా బాగా చేశాడు అనేటువంటి పేరు అయితే వచ్చింది. కానీ సినిమా కమర్షియల్గా ఫ్లాప్, సినిమా ఫెయిల్ అయింది. సినిమా ఫెయిల్ అవటంతో ఇక విపరీతమైన మంత్రమదనంలో పడిపోయాడు కృష్ణరాజు. ఎంతమంది చెప్పినా తను కొనుసోలు అవ్వట్ల నీ తప్పే ఉంది నువ్వు బ్రహ్మాండంగా చేసావు ఎస్వి రంగారావు అంతటో నేను మెచ్చుకున్నాడు నీకెందుకు అంత బాధపడిపోతావు అన్నా కూడా ఆయన మనసు ఇదవ్వలేదు. ఈవెన్ స్వయాన దర్శకుడు ప్రత్యేకాత్మ గారు నీకేం సంబంధం అయ్యా ఫెయిల్యూర్తోటి, ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయ్యాను డైరెక్టర్గా నీకేం సంబంధం, నువ్వెందుకు బాధపడతావని చెప్పేసి ఆయన చెప్పినా కూడా బాధ ఇది అవ్వలేదు అనమాట. నా ఇంకా నటనను మెరుగుపరుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. దీంతో ఇక రకరకాల ఆఫర్లు రావటం మొదలెట్టినాయి. అయితే ఆఫర్లు రాకుండా అయితే ఏమి లేవు. ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి, చిన్న చిత్కా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఏ సినిమా కూడా నేను యాక్సెప్ట్ చేయనంటే చేయను కూర్చుని. ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చినాయి ఇదేంటి అయ్యా ఈ టైంలో నీకు ఇదేమిది ముందు రోలింగ్లో ఉండాలి మనిషి అనేటివాడు ఆర్టిస్ట్ అనేటివాడు అని ఎంతమంది చెప్పినా వినలేదు. ఇక కొంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ వస్తే చిన్న చిన్న ఇంట వదిలేసిన ఫ్రెండ్స్ కూడా ఏం పట్టించుకోలేదు. ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చిన ఆఫర్స్ని బ్యానర్స్ నుంచి వచ్చిన ఆఫర్స్ని కూడా రిజెక్ట్ చేసేటప్పటికి వెంటనే వీళ్ళ నాన్నగారికి ఉత్తరం రాశారు ఫ్రెండ్స్ మీ వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అసలు ఏది మంచి మంచి ఆఫర్స్ వచ్చినా వదులుకుంటున్నాడు చేయట్లేదు అని చెప్పేసి రాస్తే వాళ్ళ ఫాదరు ఇక్కడ నుండి నేను నేనేం జడ్జ్ చేస్తాను ఏం జరుగుతుందో వాడు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడో దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నాడో నాకేం తెలుసు వాడి జీవితాన్ని వాడు ఎలా తీర్చిదిద్దుకుంటాడో ఎలా ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తన ఇష్టం నాకేం సంబంధం లేదు లెట్ హిమ్ డూ హిజ్ ఓన్ చెప్పేసి తను ఆ ఫ్రెండ్స్కి లెటర్ రాసేస్తే ఆ ఫ్రెండ్స్ తీసుకొచ్చి నీకు తోడిపోయినవాడు రా మీ నాయన
అని చెప్పి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నాను. ఇది జరిగింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కృష్ణరాజు మరలా మేకప్ వేసుకోవటం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం చేశారు, ఈ మేకప్ వేసుకోవటానికి మళ్ళీ ఇంకొక క్యారెక్టర్స్ ఒప్పుకోవటానికి మళ్ళీ ఇంకో సినిమా యాక్సెప్ట్ చేయటానికి మధ్య జరిగింది ఏంటి, ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా తన నట జీవితాన్ని కొనసాగించారు అనేటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. రైట్, వేశారు బ్రేక్. ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. అసలు నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ మేకప్ వేసుకున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సార్. సో విన్నారు కదా, ఎంతో అంచనాలతో చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చినటువంటి చిలక గోరింక నిరాశపరచడంతో ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయారు కృష్ణంరాజు గారు. మరి ఆ తర్వాత ఆయన ఏం చేశారు, ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వాటన్నిటికీ వదులుకున్నారు ఆయన. మళ్ళీ మేకప్ ఎప్పుడు వేసుకున్నారు, అసలు ఏ సినిమాకి సైన్ చేశారు, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.